విమర్శించడం చాలా తేలిక దయచేసి మీకు సమయం ఉంటే ఒక వారం రోజులు మీ అందరు కూడా ఆయనతో పాటు నడవండి తెలుసుకోండి ప్రతిరోజు ఎటువంటి కార్యక్రమాలు చేస్తున్నాం ఏ నియోజకవర్గాలు వెళ్ళి మనం జనసేన పార్టీ కోసం మనం ఏ విధంగా కష్టపడుతున్నాం మీరు అర్థం చేసుకోండి భీమవరంలో ఖచ్చితంగా గతంలో మనం గెలవాల్సిన సీట్ ఇది పవన్ కళ్యాణ్ గారు గెలవపోతే ఎవరు గెలుస్తారు చెప్పండి మన రాష్ట్రానికి మేలు చేసే వ్యక్తి ప్రజల కోసం ఆలోచించే వ్యక్తి స్పందించే మనస్తత్వం గల వ్యక్తి అటువంటి వ్యక్తి మనకి నాయకుడిగా ఉండి రాష్ట్రాల్లో ప్రజలకు ఉపయోగపడే విధంగా ఆయన ఉంటే రాష్ట్రానికి మేలు జరుగుతుంది మన ప్రాంతానికి మేలు జరుగుతుంది అంతేగాని ఏదో కాలేజీలో ముప్పై సెంట్లు భూమి ఇచ్చామని కస్తూర్బా గాంధీ గారే పేరు తొలగిచ్చేసి సొంత తండ్రి గారి పేరు పెట్టుకున్న దౌర్భాగ్యమైన పరిస్థితి భీమారాలో ఉండేది కాదు నేను ఎవరిని ఇక్కడ వ్యక్తిగతంగా విమర్శించడం కోసం అని కాదు ఏ విధంగా వ్యవస్థని వ్యవస్థని పూర్తిగా వీళ్ళు దుర్వినియోగం చేసేసి నాశనం చేస్తున్నారో మీరు అర్థం చేసుకోవాలి గతంలో ఎక్కడ జరిగిందా అండి కస్తూర్బా గాంధీ గారి పేరే తీసేస్తారా మీరు ఒక కాలేజీకి ఆలోచించి మీరు ఎంత పెద్ద దాత అయితే ఏంటి ఈ కాలేజీలు ఈ పాఠశాలల్లో ఆ రోజున మనకి వచ్చేవా ఆ రోజున అంతమంది మనకి భూములు ఇస్తేనే కదా పెద్ద మనుషులు మన ఈ రోజున మనకి ఇంజనీరింగ్ కాలేజీలు పట్టణంలో ఉన్న కొన్ని ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి ఇవన్నీ కూడా స్వాతంత్రం తర్వాత ఎంతమంది ప్రాణ త్యాగాలు చేశారు ఎన్ని కుటుంబాలకి ఆస్తి నష్ట ఆస్తి నష్ట నష్టాలు కరిగినాయి మీరు అర్థం చేసుకోండి ఎంతోమంది మహానుభావులు చేసిన త్యాగాలతోటి మనం ఈ రోజున ముందుకు వచ్చాం నిలబడండి మీరు ధైర్యంగా ఇంకో మాట నేను చెప్తున్నాను మీకు భీమవరంలో కావాలని అనేక సందర్భాల్లో మత్స్యపూర్లో ఏ విధంగా మన అమ్మాయి నిలబడిందో మీ అందరికీ తెలుసు ఆ రోజున బ్రహ్మాండంగా కష్టపడి గెలిస్తే మన జన సైనికుల్ని అతను వచ్చి తొడగొట్టి రాడు తీసుకొచ్చి బెదిరించి వీళ్ళందరూ కూడా తాలిబాన్లని ఆ రోజు అన్నాడు ఈ ఎమ్మెల్యే కానీ పవన్ కళ్యాణ్ గారు స్పందించిన తీరుతోటి ఆ విధంగా ఏ విధంగా మనం ముందుకెళ్ళాలి దేనికోసం మనం కష్టపడుతున్నామో మనం ఒకసారి ఆలోచించుకోవాలి మనం నిలబడేది మన ప్రజల కోసం మీరు దానికోసం నిలబడాలి అంతేగాని వాళ్ళు రెచ్చ రెచ్చగొట్టారు కాబట్టి మనం కూడా రెచ్చిపోతే వాళ్ళు చేసేది ఏంటంటే మన మీద కేసులు పెట్టి మన ఇబ్బంది పెడతారు తప్ప దానివల్ల వచ్చేది ఏం లేదు భీమరాన్ని ఇంకా అభివృద్ధి చేసుకోవాలి చక్కటి ప్రణాళిక ఉంది పవన్ కళ్యాణ్ గారి దగ్గర గతంలో ఆయన పోటీ చేయకుండా ముందు కూడా ఇక్కడ డంపింగ్ యార్డ్ గురించి ఇక్కడ ఉన్న మంచినీటి సమస్యల గురించి ఇక్కడ ప్రజలు ఎదుర్కొన్న సమస్యల గురించి ఆయన స్వయంగా ఉండి తెలుసుకున్నారు ఆ విధంగా ఉండాలి ఒక వ్యక్తి అంటే చివరికి ఆయన పోటీ చేసినప్పుడు కూడా మేమిద్దరం ఆ రోజు రిజల్ట్స్ వస్తున్నప్పుడు మేము ఎదురు చూస్తూ ఉన్నాం పన్నెండు రౌండ్ల వరకు ముందున్నాం దాని తర్వాత మరి ఓట్లు ఏ విధంగా ప్రజలు వేసిన వేసినా సరే మనం మాత్రం గౌరవించాలి కానీ మనం ఈ ప్రయాణం చేసేది ఒక భీమరం అసెంబ్లీ నియోజకవర్గం కోసం కాదు మన దేశం కోసం మన రాష్ట్రం కోసం నేను ఓడిపోయినా పర్లేదు కానీ రాజకీయాలకి మాత్రం నేను దూరంగా వెళ్ళను అని చెప్పి ఆ రోజు ఆయన చెప్పిన మాట ఈ రోజుకి కూడా మన అందరం కూడా ముందుకెళ్తున్నాం నిలబడండి నిజంగా చెప్తున్నా నేను పరివర్తన రావాలి సామాజిక పరివర్తన రావాలంటే రాజకీయాలని మనం చక్కగా ఉపయోగించుకోవచ్చు రాజకీయాల్లో మీరందరూ కూడా పాలు పంచుకోవాలి మీరు భాగస్వాములు అవ్వాలి మీరు ఒక బాధ్యత తీసుకోవాలి ఆ బాధ్యతని మీరు జనసేన అనే అద్భుతమైన పార్టీ ద్వారా జన సైనికులుగా వీర మహిళలుగా క్రియాశీలక సభ్యులుగా మీరు ప్రజల్లోకి ధైర్యంగా వెళ్ళండి మన పార్టీ సిద్ధాంతాల గురించి వివరించండి ఏ విధంగా రేపటి రోజున మన కార్యక్రమాలు చేయబోతున్నామో దాన్ని మీరు బలంగా చెప్పుకోండి గర్వంగా చెప్తున్నా నేను ఈ రోజున మనం ఏ ప్రాంతానికి వెళ్ళినా సరే జనసేన పార్టీ నుంచి వచ్చామంటే మనం తలెత్తుకుని మనం తిరగగలుగుతాం ప్రజలు మనం ఆ విధంగా ఈ రోజున ఆదరిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం చూసి రాష్ట్ర ప్రజలు దాన్ని ఎదుర్కొంటున్నారు నిలబడండి కేసుల గురించి మీరు భయపడబాకండి ఎట్టి పరిస్థితులైనా సరే స్థానికంగా వాళ్ళు దౌర్జన్యాలు చేసిన కొంతమంది అధికారులు తెలియక ఇబ్బంది గురై వాళ్ళ మన పైన కొన్ని కేసులు పెట్టినా కూడా మీరు పట్టించుకోబాకండి నిలబడదాం వచ్చే రో రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా భీమవరంలో జనసేన పార్టీ జెండా ఎగరాల్సిందే దానికి మన అందరం కూడా కలిసికట్టుగా పనిచేద్దాం చివరిలో చివరిలో నా మనమేంటంటే దయచేసి మీరందరూ కూడా ముప్పై తారీఖున జరగబోయే కార్యక్రమానికి మీరందరూ మీ గ్రామాల నుంచి మన ఎంపీటీసీలు మన కౌన్సిలర్లుగా పోటీ చేసిన వ్యక్తులు ప్రతి ఒక్కరు కూడా మీరు జాగ్రత్తగా మన వీర మహిళల్ని మన సైనికులు అందరినీ కూడా చక్కగా ఆ సమావేశాన్ని తీసుకొచ్చి ఆ సభని విజయవంతం చేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఈ సందర్భంగా కోరుకుంటూ మరొక్కసారి పవన్ కళ్యాణ్ గారికి మీరు అండగా నిలబడినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై జనసేన